ఫ్లోరైడ్ రక్కసి నుంచి నల్గొండ జిల్లా ప్రజలను బయటపడేయడమే డిండి ప్రాజెక్టు లక్ష్యం. తమ గ్రామాలు మునిగినా వందల ఊళ్ల జనం బాగుపడతారని భూ నిర్వాసితులు ప్రభుత్వానికి సహకరించారు. కానీ బాధితులకు సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. డిండి నిర్వాసితులు కేసుల పాలై కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. నల్గొండ జిల్లాలోని కరువు, ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ప్రాంతాలకు సాగు తాగునీరు అందించడమే లక్ష్యంగా డిండి ప్రాజెక్టును రూపొందించింది సర్కార్. ప్రాజెక్టులో భాగంగా నాంపల్లి మండలం లక్ష్మణాపురం దగ్గర కిష్టరాంపల్లి జలాశయాన్ని నిర్మిస్తోంది. 5.7 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్ను నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. శ్రీశైలం జలాశయం నుంచి నీటిని లిఫ్ట్ చేసి జిల్లాలోని మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలతో పాటు గుర్రంపోడు మండలానికి సాగు తాగునీరు ఇవ్వాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం 2046 ఎకరాల భూమిని సేకరించాలని చెప్పారు. ఇందులో 1153 ఎకరాల పట్టాభూమి కాగా మిగతాది ప్రభుత్వ భూమి. దిండి ప్రాజెక్టుతో నాంపల్లి మండలానికి చెందిన లక్ష్మణాపురం, టిపి గౌరారం, ఐదలాపురం, చింతపల్లి మండలానికి చెందిన కిష్టరాంపల్లి, పీకే మల్లెపల్లి, ఈదులగండి, మర్రిగూడెం మండలానికి చెందిన బాట్లపల్లి గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారంగా ఒక్కో ఎకరాకు 5,15,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. అటు లక్ష్మణాపురంలో 170కి పైగా కుటుంబాలు, ఈదులగండిలో 30కి పైగా కుటుంబాలకు పునరావాసం కల్పించాలని నిర్ణయించారు. పరిహారం అందకపోవడంతో కిష్టరాంపల్లి జలాశయం నిర్వాసితులు 2018 జూన్26 ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్నసాగర్ తరహాలో పరిహారం చెల్లిస్తేనే పనులకు ఒప్పుకుంటామని డిమాండ్ చేయడంతో పనులు ఆగిపోయాయి. గతేడాది అక్టోబర్ నుంచి అధికారులు మళ్లీ పనులు మొదలుపెట్టారు. రాత్రిపూట పనులు చేస్తుండటంతో గ్రామస్తులు మళ్లీ ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకుండా ప్రాజెక్టు పనులు చేయొద్దని నిరసన తెలిపారు. పరిహారం రాక ఇబ్బందులు పడుతున్న తమపైనే కేసులు పెడుతున్నారని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా భూములు పూర్తిగా డిండి ఎదిగిపోతున్న పథకంలో కిష్టరాంపల్లి రిజర్వాయర్లో పూర్తిగా ముంపున గురవుతున్నాయి. 6 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసినప్పుడు 2.5 సంవత్సరాల్లో మీ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు. మీకు మొత్తం పూర్తి పరిహారం ఇచ్చిన తర్వాతనే 6.5 ప్యాకేజీ పూర్తిగా ఇచ్చిన తర్వాతనే పనులు నిర్వహిస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ రోజు నమ్మి మేము సంతకాలు పెడితే నేటికి 6 సంవత్సరాలు గడుస్తున్నా మా ప్యాకేజీ నేటి వరకు ఇవ్వడం లేదు. మేము గొంత మా కోరిక కొట్టలేము. మల్లన్న సాగర్లో ఏ విధంగా అయితే 250 గజాల జాగా ఇచ్చినవో అదే విధంగా మా డిండి ప్రాంతంలో ఉన్నటువంటి లక్ష్మణాపురం గ్రామస్తులకు కూడా ఇవ్వాలి. మల్లన్న సాగర్లో ఏ ప్యాకేజ్ అయితే ఇచ్చినవో అదే ప్యాకేజ్ మాకు ఇయ్యి. లేకపోతే నీకు ప్రాజెక్టు కట్టడం చదవకపోతే నీ పైసలు నీకు తిరిగిస్తాం, మా పాస్బుక్లు మాకు తిరిగి. కిష్టరాంపల్లి భూ నిర్వాసితుల ఆందోళనకు విపక్షాలు కూడా మద్దతుగా నిలిచాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిండి ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులకు మద్దతుగా ఆందోళనకు దిగారు. భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. తక్షణమే భూ నిర్వాసితులకు మార్కెట్ రేటు ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లక్ష్మణాపురం గ్రామస్తుల యొక్క R&R ప్యాకేజ్ విషయంలో కానీ, భూ నిర్వాసితులకు ఇచ్చే నష్టపరిహారం విషయంలో కానీ వెంటనే చర్యలు తీసుకొని 2013 పార్లమెంట్ చట్టం ప్రకారం వాళ్ళందరినీ కూడా ఆదుకొని ప్రభుత్వం చెల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని వెదన మేము కూడా అన్ని పార్టీలను కలుపుకొని ప్రజల పక్షాన ఆందోళనకు మేము అప్పుడు మళ్ళీ మీరు ప్రజాస్వామ్యంలో ప్రాజెక్టు మీరు అడ్డుకుంటారని చెప్పి మీరు అనొద్దు. ప్రాజెక్టులకు వ్యతిరేకం మా ప్రజలు కాదు, మా గ్రామస్తులు, ముంపు గ్రామస్తులు అందరూ కూడా త్యాగం చేస్తుంది ముందుకొస్తున్నారు. కానీ మీ నిర్లక్ష్య వ్యవహారం, మీ వివక్షతోటి ఈరోజు వాళ్ళు విసిగిపోయి ఈరోజు బయటకు ఎక్కి రోడ్డు మీదకి వచ్చింది. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈ R&R ప్యాకేజ్ విషయంలో వెంటనే ప్రకటన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్. అధికారులు మాత్రం ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ పూర్తయిందని చెప్తున్నారు. 1153 ఎకరాల పట్టాభూమిలో 1148 ఎకరాలు సేకరించామన్నారు. కేవలం 5 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. జిల్లా అధికారులు రేటు నిర్ణయించి అవార్డు పాస్ చేసినా బడ్జెట్ రిలీజ్ కాని కారణంగా రైతులకు డబ్బులు ఇవ్వలేదన్నారు. గతంలో ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ప్రపోజల్స్ ప్రకారం ఇరిగేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రపోజల్స్ ప్రకారంగా 1153 ఎకరాలు దీనికి అవసరమై ఉంది. మరి అవసరమైనటువంటి ఏదైతే 1153 ఎకరాల్లోని సుమారుగా 1148 ఎకరాలు మనం సేకరించడం జరిగింది. ఒక 5 ఎకరాలు 6 గుంటల వరకు ఇంకా సేకరణ పెండింగ్ ఉంది. దానికి కూడా జనరల్ అవార్డు కూడా ఇష్యూ చేస్తున్నాము. అంటే అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ వాల్యూ పెట్టి దాని ఆధారంగా మరి 2013 యాక్ట్ ఏది చెప్తుంది దాని ప్రకారంగా మేము నడుచుకుంటున్నాం. కిష్టరాంపల్లి నీటి కోసం ఫ్లోరసిస్ ప్రభావిత ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు. తమ ప్రాంతం తాగు సాగునీటితో ఎప్పుడు కలకల్లాడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం భూ నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.